నెల్లూరు జోసెఫ్ అయినా సారా కూతురైనా సోఫీని మీ భార్యగా ఎంచుకోవడానికి మీకు ఇష్టమేనా? సమ్మతమే. చిత్తూరు జేమ్స్ అయినా మరియా కుమారుడైనా అలక్సని నీ భర్తగా స్వీకరించడానికి నీకు సమ్మతమేనా? సమ్మతం లేదు, సమ్మతం లేదు, సోఫీకి సమ్మతం లేదు. వీడు జోసెఫ్, సోఫీకి వీడు నచ్చాడు, అవును కదా సోఫీ? ఇది చర్చి, ఇక్కడ ఎలాంటి గొడవలు వద్దు. పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు గమ్మని ఉండాలి. పోరా. మిగతా విషయాల్ని వీళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అయితే సరే, బయలుదేరదాం. సార్, నాన్న. అవును సార్, అమ్మ, నాన్న, భార్య, పెళ్ళి, పుట్టడం, చావడం, మార్చడానికి, దిద్దడానికి. బ్రో, సుకు. వద్దు, నేను సార్ని కలుస్తాను. వెళ్ళకండి సార్, ఇప్పుడు అక్కడికి వెళ్ళినా ఏమి జరగదు. డబ్బు ఇక్కడ అంతా, లేదంటే అంతా ఎంక్వైరీయే, తర్వాత విచారిస్తారు. మళ్ళీ ఎంక్వైరీ, డబ్బులు ఖర్చు పెడితే విచారించరు, ఏ ఎంక్వైరీ ఉండదు. పొద్దునకెలా పని అయిపోతుంది. ఖచ్చితంగా మీ సాయం కావాల్సిందే. హలో, నన్న. ఏంటి నాన్న, ఏమైంది మీకు? అరే, ఏం జరిగింది చెప్పండి రా. మావా, అది ఫైట్ చేయొద్దనుకున్నా వీళ్ళు వదిలేలేరు. నేను ఎవరో చూపిస్తాను. వసు, ఇంట్లో అమ్మా నాన్నకు చెప్పే వచ్చారా? వసు, ఇదే జరిగింది. అప్పుడు మీరు తీసుకొచ్చిన గుండాకేమైంది వాసు? నేను ఇక్కడే ఉన్నా సిస్టర్. నాన్నగారిని తీసుకెళ్తున్నా. నాన్నని కొట్టిన వాడిని చిత్త కొట్టాలి. రానన్నా. అది కాదురా, నేను డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటికి వచ్చి ఏ ఇల్లు? ఇక్కడే నానా. ఇది ఇల్లు కాదు, కోట. ఈ ఇంట్లో అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుందండి. ఫేస్బుక్ వల్ల ఎన్ని బెనిఫిట్లు చూసావా? నీ గురించి పూర్తిగా తనకు తెలియదు అనుకుంటా. నీకేమో లాటరీ కొట్టినట్టుగా ఉంది. రండి, వెళ్దాం.
వాడే నన్ను కొట్టింది. నాన్న కొట్టింది నువ్వేనా? నీ నాన్నని మాత్రం కాదు, నిన్ను కొడతా. ఒరే బాబు, బాబు ఏమైందిరా? ప్రశాంతంగా హాస్పిటల్లో పడుకోనున్నాను, కొట్టరా వాడిని. ఆపో, ఇక్కడే తెలుసుకుందాం. నాకు నా కూతురు సంతోషమే ముఖ్యం. జోసెఫ్ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మేమే మాట్లాడదాం. సంతోషమేనా? అయితే సరే. అప్పుడు మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు. ఇంకా మీరు వాడికి బాబర్ది అంటే నాకు కూడా బాబర్దినే. అరే నవ్వండి, నవ్వండి. ఒకసారి మళ్ళీ రావాలనుకుంటా. హరి, నీకు నేను నచ్చటం వల్లే నా పెళ్లి సంబంధాలన్నీ చెడగొట్టావని మీ నాన్నగారు చెప్పారు, అవునా? అవును. నన్ను మీరు ముందు ఎక్కడ చూసారు? అది అక్కడే కదా. ఎక్కడ? అది అది కాదు, ఇకపై నేను నీ దగ్గర అబద్ధం చెప్పలేను. ఆ రోజు నేను పెళ్ళిని ఆపేశానని చెప్పి షాప్ దగ్గర వచ్చి గొడవ పడ్డావు కదా, ఆ రోజు మొదటిసారిగా చూశాను. కానీ నిన్ను చూసిన వెంటనే నేను ఇష్టపడ్డాను. అది నేను మా నాన్న చాలా క్లోజ్, అందుకే నేను నిన్ను చూస్తున్నది మా నాన్నగారు గమనించారు, అందుకే ఆయన నీ దగ్గర అలా చెప్పాడు. అంతేగాని ఆ రోజు నీ పెళ్లి ఆపింది నేను కాదు. మీరు ఎంతకాలం చెడగొట్టింది, నాకు వచ్చిన పెళ్లి సంబంధాలు కాదు, అవన్నీ సోఫీకి వచ్చినవే. మీరు చెప్పిందంతా అబద్ధమని నాకు ముందే తెలుసు, ఎందుకంటే ఇంతకు ముందు నేను ఈ ఊరికి రాలేదు. రాలేదా? నేను పుట్టింది పెరిగింది అంతా తమిళనాడులోనే, తమిళనాడులో కరూర్లో. అక్కడ కాలేజీలో కూడా నాతో ధైర్యంగా మాట్లాడడానికి ఎవరు ముందుకు రారు. కానీ మీ నాన్నగారు ధైర్యంగా నీ విషయం నాతో చెప్పారు. మీరందరూ నాకు బాగా నచ్చేశారు. మీ నాన్నగారు, తాతగారు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే మీరు అందరూ నాకు నచ్చేశారు. మీరు మరీ నచ్చారు. మీకు నిన్నంటే ఇష్టమని నాకు తెలుసు. మరి మీరు నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడానికి ముందు మీరొక విషయం తెలుసుకోవాలి. ఏంటది? నాకు అమ్మ లేదు. నాకు కూడా అమ్మగారు లేరు. చంపేశారు. చంపేశారా? నాన్న అంటే పడిన వాళ్ళు. మా నాన్న వరదరాజ పాండి ఆ ఊళ్ళో పెద్ద రౌడీ. ఆయనకి చాలా మందితో శత్రుత్వం ఉంది. అందులో ఎవరో అమ్మని చంపేశారు. వాళ్ళెవరో వెతికి పట్టుకుని నాన్న చంపేశారు. కానీ నాన్న జైలుకు వెళ్ళలేదు. కేసు క్లోజ్ అయ్యేలా చేసి ఆయన బయటకు వచ్చేశారు. అలా ఆయన చూసి మామూలు వాళ్ళంతా భయపడడం మొదలుపెట్టారు. ఊళ్ళో ఆయన పరువు పెరిగింది. ఆయన ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఇప్పుడు కరూర్ అంతా మా నాన్న సామ్రాజ్యమే. అటువంటి తండ్రికి పుట్టిన ఒకే ఒక అమ్మాయిని నేను. మీ ఇంట్లోలాగా మా ఇంట్లో నవ్వులు అవి ఏమీ ఉండవు. చంపుకోవడాలు మాత్రమే ఉంటాయి. నాకు మీతో సంతోషంగా బతకాలని ఉంది. నేను సోఫీ ఇంటికి వెకేషన్కని వచ్చాను. రేపు నన్ను కరూర్ తీసుకువెళ్ళడానికి మనుషులు వస్తారు. ఇదంతా తెలిసినా మీరు నన్ను ప్రేమిస్తుంటే నేను కూడా మీతో రావడానికి సిద్ధం. మనం పారిపోదాం. సడన్ గా మీ నిర్ణయాన్ని చెప్పక్కర్లేదు, బాగా ఆలోచించుకునే చెప్పండి. వెళ్దామా? హరి, ఐ లవ్ యూ.